సెబ్ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఎక్సైజ్ శాఖ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. సెబ్కు కేటాయించిన 4393 మంది సిబ్బందిని తిరిగి ఎక్సైజ్ శాఖకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సెబ్ స్టేషన్కు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్గా ఎక్సైజ్ అధికారులు కొత్త బోర్డును ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి కొల్లు రవీంద్ర ఫోటోలకు పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. డిపార్ట్మెంట్కు సంబంధించి చాలా ముఖ్యమైన రోజు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు మరి మా సెబ్ అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ని రద్దు చేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో మమ్మల్ని సమ్మిళితం చేసినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఎక్సైజ్ శాఖ మినిస్టరు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, వీళ్ళ ముగ్గురికి కూడా మేము మా శాఖ తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మేమందరము కూడా మొదటగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మేము ఈ శాఖలో పనిచేస్తున్నాము. ఒక్కసారిగా స్టేట్ డివైడ్ అయి తెలంగాణ నుంచి మేము విడిపోయిన తర్వాత శాఖాపరంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పుడే అనుకున్నాము తెలంగాణ వాళ్ళేమో చాలా ముందరి ముందరికి పోతున్నారు, మన డిపార్ట్మెంట్ ఏమో ఆంధ్రప్రదేశ్లో కొంచెం వెనుకబడి ఉన్నాము అనే బాధ మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టింది. 70% మందితో సెబ్ ఫామ్ చేయడం జరిగింది. ఆ సెబ్ ఫామ్ అయినప్పుడు చెక్ పోస్టులలో వాళ్ళు, తర్వాత 1 ఇయర్ స్టేషన్ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురైనారు. అడిగేదానికి వాళ్ళకి అవకాశమే లేకుండా అప్పట్లో 1 ఇయర్కు ట్రాన్స్ఫర్లు జరిగేటటువంటి ప్లేసులు కూడా జరక్కోకుండా 3 సంవత్సరాల పాటు అక్కడే కొనసాగి మగ్గిపోయినటువంటి సందర్భాలలో చాలా బాధ ఉండింది. ఆ ఉద్యోగస్తులందరూ కూడా సెబ్బులో మామూలు విధుల కంటే అదనపు విధులు ఏవైతే మట్కా, గుట్కా, జూదము ఇట్లాంటివన్నీ అప్పచెప్పినప్పుడు కొంత సఫర్ కావాల్సి వచ్చింది. ఆ బాధలన్నిటికీ కూడా ఈ విముక్తి కలిగించండి అని కొత్త ప్రభుత్వం ఏర్పడతానే ఎమ్మెల్యేల ద్వారా, మినిస్టర్ల ద్వారా ప్రతి చోట ప్రతి స్టేషన్లో అందరికీ విన్నవించడం జరిగింది. మేము కూడా మన ఎమ్మెల్యే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారు, మన జయనాగేశ్వరరెడ్డి సార్ని కలిసి విన్నవించినప్పుడు తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పినారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మరీ ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు, వాళ్ళ ఫాదర్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి కావడం చేత ఆయన మాట ఇవ్వడం జరిగింది. మీ బాధలన్నీ మాకు తెలుసు, తప్పకుండా మీకు న్యాయం చేస్తాము అనే విధంగా సీఎం గారికి ఆయన కొద్దిగా గట్టిగా చెప్పి, వీళ్ళ బాధలు ఈ రకంగా ఉన్నాయని మమ్మల్ని ఫోకస్ చేసి ఆయన కొద్దిగా మాకు ఈ సెబ్ అనేటటువంటిది రద్దు అయ్యేదానికి కృషి చేయడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి, ముఖ్యంగా మినిస్టర్ గారికి, ఇందుకు కృషి చేసినటువంటి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్కి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా శాఖ తరఫు